అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమేష్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మన కిరణ్కి సపోర్ట్ ఇస్తున్నాం అనమాట కిరణ్ ఒక యూట్యూబర్ కిరణ్ స్టో ఫర్ యూ ఉంటుంది అనమాట కిరణ్కి మనం సపోర్ట్ ఎందుకు ఇస్తున్నామంటే ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట సో రీసెంట్లీ హసస్ అని చాలా మంది చాలా విధాలుగా రోస్ట్ చేయడం తిట్టడం మోసగాడు ప్రజలను మోసం చేస్తున్నాడు అని చాలా మంది వీడియో తీయడం అనేది జరిగింది అండ్ దీంట్లో ఎవడో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరు లేకుండా అందరూ కలిసి వచ్చి తిట్టడం వాడు ఏంది వాడు ఇట్లా చేయకూడదు అని చెప్పడం ఇవన్నీ మనం చూసినాం అనమాట రీసెంట్లీ వీడియోలో చాలా ఇంటర్వ్యూలో కానీ చాలా మంది గొప్ప గొప్ప మహన్వులు రూపాయి కానీ దానం చేయని వాళ్ళ ఈ మాటలు అనేది చెప్తున్నారనమాట సో దానికి గా విత్ ప్రూఫ్ క్రేన్ వీడియో అయితే తీయడం అయితే జరిగింది సో ఆ వీడియోకి చాలా మంది కాల్ చేసి ట్రైట్ ఇవ్వడం నేను చంపేస్తాము అరే కలలు కనుక బ్రదర్ మూడు రోజుల్లో నా ముందర లేకపోతే నేను మా అయ్యే కొట్లేరా మీ నాన్నకు కొట్టలేదు అంటావు అర్థమైంది ఇది కూడా రికార్డింగ్ చేసుకో

నిజం చెప్తున్నా మూడు రోజుల్లో నీ గుత్త వలగకపోతే నా ముందర ముఖాలు గుత్త నా పేరు చేంజ్ చేసుకుంటారు అరే నీ పేరు నీ పేరు చెప్పుకునే బతకలేండి ఇక్కడ అరే నా పేరు మీద ఆల్రెడీ ఇరవై వేలు ఇరవై వేలు వచ్చినాయి ఆల్రెడీ బతుక్రా బిట్ నేను చెప్తాను నువ్వు ఆల్రెడీ ఈ వీడియో చూసా ఆ డబల్ మీనింగ్ అమ్మాయిలతో చేశాడు చెప్పడం జరిగింది దాంట్లో ఒక గుట్టంగాడు చేసే డాన్సరే ఎవడు అంట వాడు ఫోన్ చేసి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తమ్నేల్తో పెడితే తమ్నేల్ పెట్టి నువ్వు పెడతావా చెప్పు నా ఫోటో పెట్టి దీంతో అనుకోని క్లౌడ్ కావాలా మళ్ళీ సబ్స్క్రైబర్లు పెరుగు తర్వాత సబ్స్క్రైబర్ సరే వీడియో స్టార్ట్ చేస్తా నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వు నేను నువ్వు కొన్ని క్వశ్చన్స్ అది నేను దానికి ఆన్సర్ ఇస్తాను చెప్పన్నా మీరు అన్నారు కదా నైన్టీ పర్సెంట్ తింటున్నాడు అని అన్నారు కదా ఒకసారి దాని గురించి చెప్పండి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ ఎక్కడ తిన్నాడు ఇదిగో ఈ వంద రూపాయలు ఈ లక్ష రూపాయలు తీసుకొని తొంభై వేలు తినేసాడు ఇదిగో ప్రూఫ్ ఇదిగో పది ఒక్క నిమిషము కొన్ని తేజ్ డ్యాన్సర్ ఏమడిగినా అంటే హర్స సాయికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి కదా ఇన్ని మూడు ఛానళ్ళు ఉన్నాయి ఇన్ని భాషల్లో ఉన్నాయి అన్ని డబ్బులు వస్తున్నాయి దాంట్లో ఎంతో అంత ఇస్తున్నాడు అంతే మోసం చేస్తున్నాడు అంటున్నాడు డ్యాన్సర్ నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా తేజ్ డ్యాన్సర్ దానం చేసేవానికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత ఇవ్వాలా అని సరేనా అది దానం చేసేవాని గొప్పతనం అది కొన్ని కోట్లైనా సంపాదించుకోనిలే అతను ఒక పది రూపాయలు దానం చేసినా అది గొప్ప అంతే ఎందుకంటే ఆ పది ఆ పది రూపాయలు అప్పటికి ఏదో అవసరానికి ఉపయోగపడతాయి సో సాయం చేయడం అనేది గొప్పతనం అనమాట ఎంత చేసినాడో అని కాదు సాయం చేయడం అనేది గొప్పతనం ఉదాహరణకి ఇప్పుడు నువ్వే యూట్యూబ్ చేస్తున్నావు నువ్వు ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు దాఖాలు లేవు అనమాట ఒక్క రూపాయి నువ్వు సాయం చేసినట్లు అక్కడ ఏం లేవు మళ్ళీ అంటావు నేను బ్లడ్ డొనేషన్ చేస్తా నీకే బ్లడ్ అవసరం ఉందిరా భాయ్ నువ్వే ఆ డొనేట్ చేస్తావు అండ్ రవితేజా ఫ్యాన్స్ అంటే రవితేజ రవితేజ అతను ఒక డ్రగ్స్ కేసులో ఎరుకోయండి అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావు మా దగ్గర అతను ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఒక రూపాయన దానం చేసినాడా చేయలేదు కదా మళ్ళీ ఎందుకు మాట్లాడతావు ఊరికినే సాయం చేసేవాళ్ళని చేయనీ నువ్వు మధ్యలో వచ్చి గెలకద్దు నీ పని నువ్వు చూసుకో సరేనా నువ్వు యూట్యూబ్ కానీ చేస్తున్నావు కదా యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వచ్చినా దానికి ఎవరికి ఎంత ఇచ్చినావో ఎవరికైనా ఒక రూపాయన సాయం చేసినావా చేయలేదు కదా మళ్ళీ ఎందుకు భాయి సాయం చేసేవాళ్ళు చేయిని అండ్ ఎవ్వరికి మనకి ఎటువంటి అధికారం లేదు నువ్వు ఇంతే సాయం చేయాలా అంతే చేయాలని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ రాసి పెట్టలేదనమాట ఇంత సాయం చేయాలా అంతా చేయాలని సాయం చేసిన రూపాయి సాయం చేసినా అది గొప్పతనమే మనం గుడికి వెళ్తా ఉంటాం గుడి ముందర కూర్చోంటారు వాళ్ళకి మనం ఒక రూపాయి వేసి ఏం ఆశిస్తాం చెప్పు నువ్వు ఒక రూపాయి ఇస్తావు కదా ఎందుకు ఇస్తావు చెప్పు పుణ్యం వస్తుందిలే అని ఇస్తావు ఒక రూపాయికే నువ్వు పుణ్యం వస్తుందని రూపాయి ఇస్తున్నావు కదా అంతే ఏదో చిన్న హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట అతనికి ఏం లేవు యూట్యూబ్లో వచ్చే డబ్బులు పంచుతూ మళ్ళీ దాన్ని వీడియో తీసి అట్లా రీసైకిల్ చేస్తున్నాడు అనమాట సో దాన్ని మోసం గీసం ఏమన్నారు భయ నీతో ఏమైనా డబ్బులు అడిగినాడా బార్బర్కి ఇండ్లు కట్టేలా బార్బర్కు షాప్ పెట్టాలని నీకు డబ్బులు అడిగినా లేకపోతే నన్ను అడిగినాడు ఎవరిని అడగలేదు కదా మళ్ళీ ఎందుకు భయ ఊరికే ట్రోల్ చేస్తారు దమ్ము ఉంటే మీకు గుద్దలో దమ్ము ఉంటే మీరు కానీ సాయం చేయండి వీడియో తీయండి పెట్టండి అన్నమ్మ మేము కానీ దమ్ములు దమ్ములతో కొట్టుకొని చెప్పుకున్నాం ఏ డాన్సర్ తేజ్ రావాడు అమ్మ పులిరా అని చెప్పుకుండా మేము కానీ మీరు చేయరు వేరేవన్నీ చేయనీరు ఇది ఎట్లా ఉందంటే ఒకటి మీకు కుళ్ళైనా ఉండాలా ఒకటి మనుషులు బాధనే ఉండాలా హర్ష సాయి నాకు సాయం చేయలేదు అన్నమా అందరికి చేస్తున్నాడని ఒక బాధనే ఉండాలన్నమాట సో ఇదే రిప్లై వీడియోనికి ఎందుకంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరెంత సాయం చేయాలని అండ్ కిరణ్ బ్రో యు డోంట్ వరీ ఆర్ విత్ యూ నువ్వేం చేయాలనుకుంటే నన్ను నువ్వు చేయి కిరణ్ బ్రో మేము సపోర్ట్ ఉన్నాం అండ్ నీకు ఎవరైతే ఇట్లా బెదిరింపులు కాల్ ఇచ్చినారో దయచేసి ఆ కాల్ రికార్డింగ్ అండ్ నీ మెయిల్ నీ మెయిల్ క్లియర్గా మెన్షన్ చేయి నన్ను బెదిరిస్తున్నారు పలానా నంబర్ ఇవి ఇవన్నీ నాకు డీటెయిల్స్ పంపి బ్రో ఐ విల్ టేక్ కేర్ నేను తీసుకొని నేను నుంచి ఒక రూపాయి కానీ ఫీజు తీసుకోకుండా కోర్టులో సబ్మిట్ చేసి నీకు వాళ్ళ తరపు అరవై వేలు పెనాల్టీగా ఇప్పించడం జరుగుతుంది ఎవరైతే నీకు వార్నింగ్లు నీకు ట్రైట్ ఇచ్చినారో వాళ్ళందరినీ మూడైన జైలు శిక్ష పడేట్ల నేను చేస్తా బ్రో ట్రస్ట్ మీ నా కానీ కేసు లాగా తనకులాడుతున్నాను అనమాట ఇట్లా లొచ్నాయలు ఫోన్ కాల్లో బెదిరియడం ఇవన్నీ చూచి సాల్వ్ అయిపోయిందనమాట సో కిరణ్ ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకో ప్రతి ఒక్క డీటెయిల్ నాకు పంపి ఐ విల్ టేక్ క్రాఫిట్ ఎవడనే కానీ అవుతలా ఐ డోంట్ కేర్ ఎప్పటికైనా ఎప్పటికైనా లా లీగల్ లీగాలిటీ అనేది ఒకటి ఉందనమాట అక్కడ చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు అనేది మనం నేర్చుకున్న ఒక సెంటెంట్ అనమాట సో నువ్వు టెన్షన్ కావద్దు నువ్వేం చేస్తా సర్వ్ చేసుకో ఆరామ్గా నువ్వు అప్రూవ్ నాకు పంపి నేను చూసుకుంటా వీళ్ళందరినీ నేను మడత పెడతాను అనమాట ఓకే సో ఇంకోటి నేను అందరూ చెప్పాలనుకుంటున్నా పయ్య ఈ వీడియో ద్వారా నేనేం హర్షసాయి ఫ్యాన్ కాదనమాట అతను ఒక కామన్ మ్యాన్ నేను ఒక కామన్ మ్యాన్ అతను ఎవరికి అవసరం ఉందో హెల్ప్ వాళ్ళకి చేస్తున్నారు అది చూసి నేను ఎంజాయ్ చేస్తున్నా నేను కానీ చేయాలా అనే ఒక భావన కలిగిస్తున్నాలో నేను కానీ చేయాలా ఇంతో ఎంతో ఒక పది రూపాయలు సాయం చేసి ఆ ముఖంలో చిరునవ్వు చూడాలా నేను కానీ నేను ఒక ఆసక్తి నాలుగు అని పుడుతుంది అనమాట సో నేను చెప్పేది ఒకటే ఎవరు సాయం చేసినారో చేయనియండి దయచేసి ట్రోల్ చేయదండి మీకు అయితే మీరు కానీ చేసి వీడియో పెట్టండి అని అమ్మ మిషన్ తిప్పుకుంటా అనమాట వాడు మనవడేరా అని అండ్ ఇంత ఇంతటితో ఈ వీడియో నేను ఇక్కడే స్టాప్ చేస్తున్నాను అండ్ కిరణ్ యు ఆర్ విత్ యూ డోంట్ ఫరీ ఉంటా జై హింద్